Namaskaram. Dekho. RND. Ippudu varuku. Darshana. Diksha ankonde evadana ankonde. Maa party vallu diksha ante okkoru. Ippudu varuku ee darshana karyakramamlo unnappudu. Konni vandala mandi phone chesaru. వారికి మద్దతు కూడా తెలియజేశారు. చాలా సంతోషం. ఈ దీక్ష టెంపరీగా భ్రమిస్తున్నాం, చూద్దాం రియాక్షన్. మళ్ళీ ఈ క్లోజింగ్ కూడా ఒక మంచి మాటతోనే ప్రారంభిద్దాం. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం. కేవలం ప్రాణాలు కోల్పోయిన వారే మరణించినట్టు కాదు, తమ హక్కులు అధికారాలు పోతున్నప్పుడు కూడా ఎవరైతే చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోతారో వాళ్ళు కూడా మరణించినట్టే లెక్క. ఇది పెద్దలు చెప్పిన మాట. ఇప్పుడు మరి మీ జీతాన్ని తగ్గించి, మీ హెచ్ఆర్ఎల్ తగ్గించి, మరి ఇన్ని రకాలుగా మరి చేసి మీ హక్కుల్ని హరించి అంటే న్యాయంగా మీకు రావాల్సింద హరించే ప్రయత్నం జరిగినప్పుడు డెఫినెట్గా మీ హక్కులు సాధన కోసం మీరు మరణించిన వారిగా, బ్రతికుండి మరణించిన వారిగా మిగిలిపోకూడదు. అలాగే ఇదేదో వాళ్ళ సమస్య వాళ్ళకే వదిలేద్దాం అని కాకుండా, మరి స్కూళ్ళల్లో ఇప్పుడు చదువుకునే పిల్లలకి నిరసనలు అవన్నీ మంచివి కాదు కాబట్టి, పిల్లలు ఒక మంచి స్ఫూర్తితో గురువుని గౌరవించుకోవాలి కాబట్టి మీరు మీ టీచర్లకి అన్యాయం చేయొద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారికి లేఖ ద్వారా తెలియజేయండి. అయితే ముఖ్యమంత్రి ఆఫీస్కి మీ అందరికీ ఫోన్లు ఉంటాయి, పెద్దవాళ్ళకి ఫోన్లు ఉంటాయి, టెన్త్ క్లాస్ వాళ్ళకి అందరికీ ఇప్పుడు మొబైల్స్ ఉంటున్నాయి కాబట్టి మెసేజ్లు ఉన్నాయి. అదర్వైజ్ లెటర్లు రాయండి. ఒక కార్డు తీసుకుని అంకుల్ అని చెప్పి అంటారు కాబట్టి మీరు ముఖ్యమంత్రిని మరి అంకుల్ మా టీచర్కి అన్యాయం చేయొద్దు అంకుల్ అని చెప్పి మీరందరూ కూడా బాలబాలికలందరూ కూడా అంకుల్కి, జగన్మోహన్ రెడ్డి అంకుల్కి మీరు లెటర్లు రాయండి. అలాగే పెద్దవాళ్ళు అక్కడ చదువుకున్న వాళ్ళు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న స్కూల్లో కాలేజెస్లో చదువుకున్న వాళ్ళు, మరి వారు కూడా వారి నిరసనని ఏదో ఒక రోజు ఫిక్స్ చేసుకుని మరి మీ వృత్తుల్లో మీరు ఉంటారు కాబట్టి ఈ శని ఆదివారాల్లో సెలవు రోజుల్లో మీ స్కూల్ ప్రాంగణానికో మీ కాలేజీ ప్రాంగణానికో వెళ్ళి మీ నిరసనని, ఇది మంచి పద్ధతి కాదు, ప్రజలుగా మేము కూడా దీన్ని హర్షించట్లేదు అని చెప్పి మీ నిరసనని అంటే పీస్ఫుల్గా, ఇప్పుడు నేను ఉన్నాను, నేను నిరసన తెలియజేశానంటే ఏం చేశాను, ఓ పూట భోజనం మానేసి, టిఫిన్ మానేసి, అలా మీ నిరసనని ఏదో రకంగా అంటే హింసకు మనం వెళ్ళకూడదు, శాంతియుతంగా గాంధేయ మార్గంలో మన నిరసనని మనం తెలియజేద్దాం. ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఇప్పుడు మన సోషల్ మీడియా ఉంది, ఏమాత్రం రోడ్డు ఎక్కినా మరి పోలీసులు వచ్చి మరి విపరీతంగా ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు, ప్రభుత్వం బాధేమంటే బాధేస్తున్నారు, ఏం చేయమంటే చేసేస్తున్నారు కాబట్టి రోడ్ల మీదకి వచ్చి నిరసన అనేది పెద్ద సేఫ్టీ కాదు. మీ ఇళ్లలోనే ఒకవేళ స్కూల్లో నిరసన తెలియజేసినప్పుడు ఆ సామాజిక దూరం పాటించి మాస్కులు పెట్టుకుని, ఎందుకంటే మేము నిర్వహించే ఫ్యాషన్ హోల్లో మాస్కులు లేకపోయినా పర్వాలేదు, బట్ మీరు చేసే ఈ నిరసనల్లో 3-5 అడుగులు గ్యాప్ మెయింటైన్ చేసి 20 ముందో 25 ముందో అసెంబ్లీ అయితే ఆ సామాజిక దూరం మెయింటైన్ చేస్తూ నిరసన అంటే శాంతియుత నిరసన, గాంధీ గారి స్ఫూర్తితో శాంతియుత నిరసన
తెలియజేస్తే డెఫినెట్గా మనం జాయిన్ చేసిన వాళ్ళు అవుతాం. మన గురువులకు కానీ, మనకు సేవ చేస్తున్న ఉద్యోగులకు కానీ మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఒకసారి వారు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు, వారి కష్టాన్ని చూసి దయచేసి నవ్వుకోవద్దు, వారి గురించి ఇన్సల్టింగ్గా మాట్లాడవద్దు. తీరిపోయిందా, తీరింది, తీరిందని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, అది మంచి పద్ధతి కాదు. వారికి ఇప్పుడు మనం సహాయంగా ఉంటే, వారి హక్కుల సాధనకి మన వంతు కృషి మనం చేసి ముఖ్యమంత్రి గారిని మరి వారిని మనసుని ఒప్పించేలాగా మనం శాంతియుత మార్గంలో ఆయనకి మున్నాబాయ్ ఎంబీబీఎస్ లాగా తెలియజేద్దాం. తెలియజేసి సంఘీ భావాన్ని తెలియజేసి ఈరోజు మనం ఉద్యోగులకి మనం సహాయపడితే, రేపు ఉద్యోగులు కూడా మనకు మరింత సేవ చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇందాక మరి టీవీ చూశారు, చీఫ్ సెక్రటరీ గారు ఏదన్నా కొంత రిలీఫ్ ఇస్తారేమో, మరి ముఖ్యమంత్రి గారి హృదయం అందరూ రాయాలనుకుంటున్నారు, ఏదన్నా లైట్గా కరిగిందేమో అని అనుమానం వచ్చింది. చూశా, బట్ ఆయన చాలా స్పష్టంగా ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి కష్టాలు ఏకరువు పెడుతూ, మరి అంతేకాకుండా అక్కడితో ఆగకుండా ఈ కరోనా వచ్చిందని, కరోనా వచ్చింది దేశంలో ఒక్క మన రాష్ట్రానికైనా, మరి మిగిలిన రాష్ట్రాలు ఎవరో కూడా ఈ కరోనా పేరుతో కన్నీరు ఎందుకు పెడతలేదు, కరోనా దెబ్బ కొట్టేసిందని ఎందుకు ఏడవట్లేదు అనేది కూడా మనం ఆలోచించాలి. ఎక్కడా కూడా కొద్ది నెలల పాటు జరిగింది కరోనా వలన ప్రోగ్రెస్కి అంతరాయం వచ్చింది. నరేంద్ర మోడీ గారు తక్షణం అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం ఆదుకుంది, అందరూ రికవర్ అయిపోయారు. కేవలం మన రాష్ట్రంలో రెవెన్యూ పెరగలేదు అంటే ఉన్న ఇండస్ట్రీలకి దొంగ నోటీసులు ఇచ్చి, వాళ్ళకి ఇష్టం లేని కంపెనీలకి నోటీసులు ఇచ్చి వాళ్ళని భయభ్రాంతులకి గురి చేయటం, కొత్తోడు ఎవడన్నా వస్తే ఈ మోడల్ చూసి భయపడిపోయి పారిపోవటం, మరి మనకున్న ఇసుకని పక్క రాష్ట్రాలకి అమ్మేసుకుంటాం, ఇసుకని అందుబాటులో లేకుండా చేయటం, మరి సిమెంట్ ధరలు పక్క రాష్ట్రం కన్నా మరి వ్యక్తిగత స్వార్థము మరే స్వార్థము, ఇక్కడ రేట్లు ఎక్కువగా ఉన్నాయన్నది అందరికీ విదితమే. సో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీని కిల్ చేసి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని పంపించేసి, కొత్త ఇండస్ట్రీ రాకుండా చేసి, ఏదో వ్యాపారం చేయడానికి ఇక్కడ వచ్చిన వాళ్ళని కూడా ఎందుకు వద్దురా బాబు మళ్ళీ మనం హైదరాబాద్ వెళ్ళిపోదామని చెప్పి, హైదరాబాద్ మార్కెట్ని 3 రెట్లు, రియల్ ఎస్టేట్ మార్కెట్ని 3 రెట్లు పెరిగేలాగా మనం చేసుకుని, ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు అన్యాయం జరిగింది, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వనందుకు అన్యాయం జరిగింది. ఎంతమందికి ఇచ్చారా స్పెషల్ కేటగిరీ స్టేటస్? అప్పుడు చేశారుగా ఆందోళన, చేయండి ఇప్పుడు. ఎవడొద్దానండి, అడిగారా పార్లమెంట్లో ఒకసారైనా? అంటే అడగడం అంటే ఏదో ప్లీజ్ ప్లీజ్ అని కాదు, నిలదించారా? చేయలేదు కదా. సో మనకి చిత్తశుద్ధి లేదు, మనకి ఆ రకంగా ఆదాయం తగ్గితే అదేదో ఆదాయం వస్తే మరి ఏదో పొడి చేసే వాళ్ళం అంటాం. మరి చీఫ్ సెక్రటరీ గారు అలా మాట్లాడుతూ ఎంతవరకు సమంజసం? ఆదాయం లేకపోతే జీతాలు ఇవ్వరా? ఆదాయం లేకపోతే స్టాచ్యూటరీగా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వరా? 70 సంవత్సరాలకి ఇవ్వాల్సిన ఎక్స్ట్రా పెన్షన్ 80 ఏళ్ళు చేసేస్తే అలా బతకాలిగా అసలు? అసలు ఈ హెరాస్మెంట్లో మనమిచ్చే లిక్కర్ తాగిన వాళ్ళు ఎవరైనా ఏదో రిటైర్ అయినాడు ఏదో పెద్ద వేసుకుందాం అనుకుంటాడు, ఈ లిక్కర్ తాగితే అది 80 కూడా టచ్ చేయరు, ఏం చేసుకుంటారు ఆ పెన్షన్? 80 దాకా బదితే కదా. సో మరి ఈ రకంగా చేయటం అది చాలా అన్యాయం. మరి ఇవాళ కాస్త కూస్త ఉన్న హోపు చీఫ్ సెక్రటరీ గారి స్పీచ్తో, ఆయన తర్వాత మరి ఫైనాన్స్ సెక్రటరీ గారు ఒక ఆయన దిగాడు పిక్చర్లోకి, మరి ఆయన కూడా ఇచ్చారు ఒక స్పీచ్, వాళ్ళిద్దరు ఇచ్చిన స్పీచ్తో ఇంకా మాటలతో జరిగేది ఏమీ లేదన్నదే సుస్పష్టం. సో కాబట్టి ఇంత సుస్పష్టమైన ఈ పరిస్థితుల్లో మరి మీకు మరి దాన్ని పోరు బాట అంటారా మరే బాట అంటారా చూడాలి. ఇందాక మరి ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు ఒక చిన్న కొటేషన్ పంపారు, మరి ఫినిషింగ్లో ఆ ఒక్క కొటేషన్ నేను చదివి వినిపిస్తా. ఏంటంటే, నిన్న అర్ధరాత్రి రాష్ట్రంలో
కరోనా కొత్త వేవ్ ప్రవేశించింది అంటే జీవోలు ఇచ్చారు కదా అది పిఆర్సీ వేవ్ ఆ దెబ్బకు రాష్ట్రంలోని ఉద్యోగులు అందరూ వెలవెలలాడిపోతున్నారు ఈ కరోనా ప్రత్యేక లక్షణాలు నంబర్ వన్ పే అంటే జీతం పెరిగినట్టు కనిపించినా అది పెరగదు రెండు డిఏ పెరిగినా మనకు అసలు కనపడదు మూడు హెచ్ఆర్ఏ ఎంత ఉన్నా 8% పడిపోతుంది నాలుగు ఐఆర్ అంటే ఇంటరిమ్ రిలీఫ్ పూర్తిగా కనపడకుండా పోతుంది ఇప్పటి వరకు ఇవే లక్షణాలు కనిపిస్తాయి తర్వాత ఇంకా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో అని ఉద్యోగులు భయపడుతున్నారు కానీ డాక్టర్ గారి అబ్బాయి అంటే మరి డాక్టర్ గారి అబ్బాయి కదా అది ఇది ప్రమాదకరమైన వైరస్ కాదు నోట్లో పెప్పర్మెంట్ పెట్టుకుని పడుకుంటే తెల్లారేటప్పటికి తగ్గిపోయి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు అని సెలవిచ్చారు ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అదే కాకుండా మరి మా పార్టీ బాకా పత్రిక అఫ్ కోర్స్ ఇందులో మా ముఖ్యమంత్రి గారు పెద్దగా పెట్టింది ఏమీ లేదు అందరూ కూడా పొద్దున అనుకున్న రూపాయలు 300 రూపాయలకి మరి తీసుకొచ్చి పెట్టిందే మా ముఖ్యమంత్రి గారికి పెద్దగా నష్టం ఏమీ లేదు ఆయన ఏదో అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటారు పేపర్ సర్క్యులేషన్ ఉన్నా లేకపోయినా మరి ఈ ఇంత ఉద్యమం జరుగుతామంటే అసలు ప్రజలు ఆనందంతో గంతులేస్తున్నారు ఈ పిఆర్సీ ఇచ్చి ఈ ముఖ్యమంత్రి ఔదార్యం చూసి మరి అందరూ మురిసిపోతున్నారు కొన్ని పత్రికల వాళ్ళు ఏదో త్రిబుల్ ఆర్ లాంటి అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప అసలు ప్రజలు ఆనంద డోలికల్లో ఉయ్యాలు లూపుతున్నారు అని రాస్తున్న పేపర్ని కొనొద్దు అని చెప్పి కూడా ఇవాళ సోషల్ మీడియాలో మరి ఉద్యోగస్తుల గ్రూపుల్లో మరి బాగా కనపడుతుంది మీరు కొన్నా కొనకపోయినా మాకేం నష్టం లేదు బాబు మా అడ్వర్టైజ్మెంట్ రేట్లు అలాగే ఉంటాయి సో చూద్దాం ఆ సాక్షి పేపరు నిజాలు రాసేలాగా కూడా కోరుకుందాం బట్ జనాల్లో అయితే మరి అండర్స్ట్ వచ్చింది మరి చూసుకోండి మరి ఏం చేయాలో ఇక అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే ఆ అశుతోష్ మిశ్రా గారి రిపోర్ట్ని అసలు బయటికి ఎందుకు పెడతలేదు కనీసం చూపించరా అని కూడా అడుగుతున్నారు మరి అశుతోష్ మిశ్రా గారి రిపోర్టు చూపెడితే చాలా బాగుంటుంది నిన్న కాక మొన్న వచ్చిన చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ గారి రిపోర్ట్ గురించే వాళ్ళు ఏదో తగ్గించమన్నారు కాబట్టి మీరు ఏదో తగ్గించినట్టు మాట్లాడుతున్నారు సరే ప్రజలు ఉద్యోగస్తులు వారు తెలుసుకుంటారు ఏం చేయాలో కానీ ఆ అశుతోష్ మిశ్రా గారి రిపోర్ట్ కూడా ఇస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ మరొకసారి అయింది ఏదో అయింది ఇప్పటికైనా సరే మీ మనసు ద్వారాలు తెరిచి వారికి అపాయింట్మెంట్ ఇచ్చి ఈ సమస్యని మరి పరిష్కరిస్తే చాలా బాగుంటుందని చెప్పి మరొక్కసారి మీకు అంటే తినగ తినగ వేము తీయకుండా అని ఏదో మా కొన్ని కొన్ని మా సిద్ధాంతాల్లో పాడితే శిలలైనా కరగాలని ఇలాంటి అన్నింటికి అలవాటు పడిపోయి ఉన్నాం కాబట్టి ఇంకా స్టిల్ ఆల్మోస్ట్ నమ్మకం పోయినప్పటికీ ఇంకా ఏ కోసమో మీరు మారుతారు మీ మనసు కరుగుతుంది అనే నమ్మకంతో మరి ఇదొక వినపంగా భావించి మరి రాబోయే 1-2 రోజుల్లో మీ ఎక్సర్సైజ్లో ఏ నొప్పులు రాకుండా ఉంటే ఈ ఫ్రైడే మరే ఇతర ఓపెనింగ్లు లేకుండా ఉంటాయి అంటే అక్కడ హీరింగ్ ఏదో ఉంటుంది కాబట్టి అలాంటిది ఏదన్నా ఉంటే మరి ఖాళీ సమయంలో అయినా సరే మీరు వీరికి టైం ఇచ్చి వారి సమస్యని పరిష్కరించి రాష్ట్రానికి రానున్న వెనుముప్పు నుంచి ప్రజల్ని ఎందుకంటే ఉద్యోగస్తులు ఆందోళన చేస్తే ప్రజలు దెబ్బతింటారు కాబట్టి ప్రజల్ని ఉద్యోగస్తుల్ని అందరినీ కూడా ఆదుకునే బృహత్ పథకానికి మీరు మీ సలహాదారుల్ని ఈ 2 రోజులు పక్కన పెట్టి చెత్త సలహాలు ఇస్తున్నారు మీరు మంచివారు మీ ఆలోచన మంచిదే అని మీ పాత మీటింగ్ చూసి మేము అనుకుంటున్నాం కాబట్టి మీ మంచి మనసుతో మీ సలహాదారులను పక్కన పెట్టి ఉద్యోగస్తులకి మేలు చేసి రాష్ట్రాన్ని వారు చేసే ఆందోళన చేస్తే రాష్ట్రం మళ్ళీ అట్టుడికి పోతుంది కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా కాపాడమని శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇట్లు రఘురామకృష్ణరాజు థ్యాంక్ యూ.